السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేస్తున్నారు 10వ అధ్యాయం 57వ వాక్యంలో ఏమని, ఓ ప్రజలారా, మీ ప్రభువు తరపు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత నొసగేది. నమ్మే వారి కోసం అది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం. దీంట్లో ఎన్నో ప్రశ్నలు మరియు సమాధానాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెప్తూ ఉన్నారు దీంట్లో, ఓ ప్రజలారా, మీ ప్రభువు తరపు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. హితోపదేశం అంటే దీంట్లో జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు ఉన్నాయి. అల్లాను, స్వర్గం, నరకం, సమాధి జీవితం, ప్రళయదినం, గ్రంథాలు, దైవదూతలు, ప్రవక్తలు, ఇస్లాము, ఖురాను, వీటన్నిటినీ నమ్మేవారి కోసం దీంట్లో హితబోధ ఉంది. ప్రజలారా, మీ ప్రభువు తరపు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. ఆ హితోపదేశం ఆ యొక్క ఖురాన్ హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత ఒసగుతుంది. మన యొక్క ఆత్మకి, మన యొక్క ఆలోచనలకి మరియు అనేక కొన్ని రోగాలకి కూడా అది స్వస్థతను ఒసుగుతుంది. ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపిస్తుంది. మన జీవితంలో ఉండే ఎన్నో సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు కానీ, జీవన పద్ధతులకు కానీ, ఆరాధన పద్ధతులకు కానీ, అనేక రకాల సమస్యలకు ఇది సమాధానంగా మరియు దిక్సూచిగా ఒక దారిని చూపిస్తుంది ఈ యొక్క ఉపదేశం, ఈ యొక్క ఖురాన్. మరి నమ్మేవారి కోసం, ఎవరికి నమ్మేవారి కోసం అది మార్గదర్శకత్ మరియు కారుణ్యం. మరి దేనికి మార్గదర్శకత్వం, దేనికి కారుణ్యం అనేది తెలియాలి అంటే ఖురాన్ చదవాలి. ఈ ఖురాన్ ఎందుకు మార్గదర్శకత్వం, ఎందుకు కారుణ్యం, దీని ద్వారా ఎటువంటి స్వస్థత లభిస్తుంది, మరియు ఇది ఎటువంటి ఉపదేశం ఇస్తుంది, ప్రతి కాలంలో, ప్రతి యుగాలలో, ప్రతి చరిత్రలో మానవుల్లో నుంచి కొంతమందిని దేవుడు ప్రవక్తలుగా ఎన్నుకొని వారికి గ్రంథాలు ఇచ్చి, కొన్ని మహిమలు ఇచ్చి, మరియు వీటి ద్వారా మానవాళికి జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, ఇలాంటి అనేక విషయాలు తెలియజేశాను అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ ఖురాన్లో మనకేం తెలియజేశాడు అని చూడాలి అంటే, మనం చనిపోయేలోపు కనీసం ఒక్కసారైనా సరే మనకు వచ్చిన భాషలో ఈ యొక్క ఖురాన్ని తెరచి చదివినప్పుడే మనకి అసలు అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనకి ఏం చెప్పారనే విషయాలు మనకు తెలుస్తుంది. అరబ్బీలో చదవటం ఎంత ముఖ్యమో మనకు వచ్చిన భాషలో చదవటం కూడా అంతే ముఖ్యం. అందుకని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు గురించి తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.